పానీపూరి. యువత ఎక్కువ ఆసక్తి కనబరిచే తినుబండారాలలో పానీపూరి ఒకటి. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న తోపుడు బండ్లపై పానీపూరిని అమ్ముతుండడం చూస్తుంటాం. పానీపూరిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తుంటారు. కొన్ని ప్రాంతాలలో గప్చుప్ అని కూడా పిలుస్తుంటారు. సాయంత్రం పూట కాలేజీ నుంచి ఇంటికి వచ్చే యువత పానీపూరి బండ్ల వద్ద పానీపూరిని తింటూ కనిపిస్తుండడం చూస్తుంటాం. నా ఆయన, నేను రంజిత్ నా పేరు. కొత్తడంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దొరికేది పానీపూరి రైటర్ బస్ కొత్తడంలోనే. నేను రెగ్యులర్ గీడ్ అనేది తింటాం, బాగుంటుంది టేస్ట్ విషయంలో. ఎప్పుడు వచ్చినా కానీ దొరుకుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. బయట అయితే మధ్య నుంచి దొరుకుతారులే కానీ మన రైటర్ బస్సులో అయితే ఉదయం నుంచి దొరుకుతుంది. టేస్ట్ విషయంలో అయితే బాగుంటుంది. ఎప్పుడు మేము ఇక్కడే ఎక్కువ తింటా ఉంటాం. ఇంత దూరం అయినా కానీ ఎక్కడ నుంచి అయినా వచ్చి ఇక్కడ తింటా ఉంటాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని రైటర్ బస్తీలో ఓ పానీపూరి సెంటర్ రుచికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. అంతేకాకుండా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసే సమయానికే పానీపూరి బండితో ఇక్కడ వ్యాపారాన్ని మొదలు పెడుతున్నారు నిర్వాహకులు. గత 20 సంవత్సరాలుగా రుచికరమైన పానీపూరిని కొత్తగూడెం వాసులకు అందిస్తున్నారు పానీపూరి బండి నిర్వాహకులు వరలక్ష్మి. రుచికి రుచి, నాణ్యతకు నాణ్యత అందిస్తూ ఉదయాన్నే కస్టమర్లకు పానీపూరిని అందుబాటులో ఉంచడంతో ఇటు ప్రభుత్వ అధికారుల నుంచి అటు కాలేజీ పిల్లల వరకు వరలక్ష్మి పానీపూరి సెంటర్ కు క్యూ కడుతున్నారు. మాది పానీపూరి రైటర్ బస్తీ. మా పానీపూరి ఇక్కడ ఉదయం మార్నింగ్ నుంచి సాయంత్రం 5 వరకు పెడతాము. మేము 4 గంటలకు లేస్తామండి. మేము 8-9 గంటలలోపు ఇక్కడికి బండి తీసుకొచ్చి పెట్టి సాయంత్రం 5 లోపు అయిపోతాయి. చుట్టుపక్కల వాళ్ళంతా మాది బాగుంటుందని, ఇక్కడ టేస్ట్ బాగుంటుందని వస్తారు. దానికోసం మేము టేస్ట్ కోసమే ఇక్కడ పెడుతున్నాం. గత 20 సంవత్సరాల నుంచి పెడుతున్నామండి. మాకు ఇదే ఏరియా ఏమీ లేదు, దీని మీదనే క్లబ్ లో ఆర్డర్లు కానీ మ్యారేజ్ బర్త్డేలకు కానీ ఇక్కడ ఎంప్లాయీస్ అంతా మాకు ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. 20 సంవత్సరాల నుంచి ఇదే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పెడతాం. బఠానీ ఇక్కడ చితపకుండా బఠానీయే వేస్తామండి. ఇందులో ఆలుగడ్డ కానీ మిక్సీ కానీ ఏమీ ఉండదు, ఓన్లీ బఠానీ వరకు. బఠానీ ఉంటుంది కాబట్టి టేస్ట్ గా ఉంటుంది, బాగుంటుందని ఇక్కడికి డైలీ వస్తూ ఉంటారు. ఈ గత 20 ఏళ్ల నుంచి మాకు ఇది ఆధారం అండి, రెండోది ఏమీ లేదు. మనకి 9 నుంచి సాయంత్రం 5 లోపు అయిపోయిద్దండి మాకు. ఇక్కడ స్పెషల్ అంటే 10కి 4 వేస్తామండి. చాట్ అయితే 25 రూపాయలు తీసుకుంటాం. మామూలు నార్మల్ అయితే 5 వేస్తాం. దాంట్లో స్పెషల్ అంటే క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్, మిక్చర్, వాటర్, పెరుగు వేసి స్పెషల్ ఇస్తాం. 10కి 4 ఇస్తాం. నాణ్యమైన ముడి సరుకులు వాడే వరలక్ష్మి పానీపూరిలో వాడే పచ్చి బఠానీని చితపకుండా కస్టమర్లకు అందిస్తుండడంతో ఈమె వద్ద లభించే పానీపూరి అత్యంత రుచికరంగా ఉంటుందని కస్టమర్లు అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా కొత్తగూడెం వస్తే వరలక్ష్మి పానీపూరి సెంటర్ వైపు ఓ లుక్ వేయండి.